కింద ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రంలో మా జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సీతక్క గారు చెప్పినట్లుగా అది ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు హ్యావ్ సర్టన్ ల్యాండ్, టు హ్యావ్ సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్. వారికి అదనంగా ఇచ్చింది ఏమి లేదు నాకు తెలిసి. ఇంకా మీకు చెప్పాలంటే, నేను మీకు చెప్పాలంటే లోపలికి వెళితే తప్పు పట్టొద్దు మా బీఆర్ఎస్ మిత్రులు, అధికారంలో ఉన్నటువంటి మా జిల్లాలోనే మంత్ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వందల ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు అధ్యక్ష, ట్రైబల్ పేరుతో వందల ఎకరాలు. దానికి నేను పేర్లు చెప్పి ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ పర్సన్ పర్సనల్లీ. అసలు మొత్తం చేయాలి ఈ ట్రైబల్ దీనిలో. ఎందుకంటే ఆమె మొన్న సీతక్క గారిని చూసాం, ప్రమాణ స్వీకారానికి సీతక్క గారిని పిలిస్తే రేవంత్ రెడ్డి గారి తర్వాత అంత అప్లాసెస్ వచ్చింది ఆమెకే. కష్టపడి అడవిలో పనిచేసింది, మళ్ళీ రోడ్డు మీద సరే ఈ తమ్ముడికి ఆమె ఆయనకి వేరే ఉద్దేశంతో కాదు కానీ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ విధంగా కొంత అసలు దీన్ని అడ్డం పెట్టుకుని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా నేను మీ ద్వారా మనవి చేసేది, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పోడు భూములు ఇంకా చాలా ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్, వాటిని కూడా పరిష్కారం చేసి గిరిజనులు కూడా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో మంచి స్కూల్స్, ఇప్పుడు ఏదో మంచి ఆలోచన చేస్తున్నారు, మంచి వైద్యశాలలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ రైతులకు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం తెలంగాణలో ఇప్పుడు లెక్క వచ్చింది, గత 9 ఏళ్ల కాలంలో 7300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ కూడా ఈ 8 నెలల్లో కూడా అయిపోయింది అధ్యక్ష, ఈ 8 నెలల కాలంలో కూడా 158 మంది. అంటే ఇక్కడ వారు వీరని లేదు, రైతాంగ మనస్తత్వం. ఇప్పుడు ఈ 8 నెలల్లో కూడా మన రాష్ట్రంలో 158 మంది ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. అందువలన దీనికి ఎక్కడో చోట పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తూ, రైతు బిడ్డలకు ఉద్యోగాల్లో కూడా ఏదైనా రిజర్వేషన్ లాంటి అవకాశాలు ఉంటే మంచిదనేది నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అల్టిమేట్గా నేను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సమన్వయం చేసుకోవాలి. ఖచ్చితంగా కేంద్రం వేరు రాష్ట్రం వేరేనే ఆ అంశాలు వచ్చినప్పుడు ఫైట్ చేద్దాం, ఫసల్ బీమా కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ. కేంద్ర నిధులను కూడా మన నిధులను జోడించి ఆ విధంగా చేయాలి. ఎందుకంటే రైతు బీమా చూస్తున్నాం, నేను మొన్న కూడా చెప్పాను, పేరుకు రైతు బీమా, రైతు బీమా నుంచి బెనిఫిట్ అయినటువంటి ఒక రైతును కూడా నేను ఇంతవరకు చూడలేదు అధ్యక్ష. మా ప్రాంతంలో అవి నష్టాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, ఇంకేదో పోతుంది, ఏదో నెపం చెప్తారు. ఒక్క రైతు కూడా ఈ రైతు బీమా నాకు ఇది ఈ దుర్భిక్షం వలన పంట నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ, లేకపోతే వరదల వలన నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ ఒక్కడు నేను ఇంతవరకు చూడలేదు అధ్యక్ష. అదే పంటలు, దీని పేరు రైతు బీమా మార్చారు, సారీ, ఇన్సూరెన్స్, పంటల బీమా ఇది కాదు, రైతు బీమా కాదు. అందువలన దాన్ని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, హరిత విప్లవాలు, క్షీర విప్లవాలు, నీలి విప్లవాలు ఇటువంటి చాలా వచ్చినాయి అధ్యక్ష. వీటన్నిటినీ సింక్రనైజ్ చేయాలి, సింక్రనైజ్ చేసి రైతుకి కాన్ఫిడెన్స్ కల్పించాలి. ఆ రైతు దగ్గరికే వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాలి, అప్పుడు రైతు గౌరవంగా ఉండే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సూచించినటువంటి పంటలు మనం ఎన్ని రైతు బీమాలు ఇచ్చినా, రైతు బంధు పథకాలు చేసినా, వాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే వాడే 10 మందికి పెట్టగలుగుతాడు రైతే. అదేవిధంగా రైతు మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు కూడా ఒక ప్రత్యామ్నాయం, ఇప్పుడు 12,000 ఏదో ఇస్తామన్నారు, దాంతోపాటు అంతకుముందు ఏదో 3 ఎకరాలు దళిత బంధు అన్నారు, సరే అది ఇవ్వలేరు, వీరు కూడా చెప్పినా ఇవ్వలేరు, సాధ్యం కాదు. కానీ వ్యవసాయ కూలీలను కూడా గౌరవప్రదంగా బతికే విధంగా వాళ్ళకు ప్లాన్ చేయాలి. అల్టిమేట్గా మన భారతదేశం 70% వ్యవసాయం మీద ఆధారపడిన దేశం, తెలంగాణలో బడ్జెట్ లెక్కల్లో 47% వ్యవసాయం మీద ఆధారపడినట్టు చూపెట్టారు. అందువలన రైతే రాజుగా, రైతు లేనిదే దేశం లేదు అనే పరిస్థితుల్లో తీసుకొచ్చే విధంగా ఎలా ప్లాన్ చేస్తారో, ఏం చేస్తారో పాలకులు దీన్ని
కృత్రిమంగా ప్రతి ఏడు పెట్టే బడ్జెట్ లాగా పెట్టి కొన్ని అంశాలకే పరిమితం కాకుండా సమగ్రమైనటువంటి బడ్జెట్ వ్యవసాయ రంగానికి ప్రతి రైతుకు అందే పద్ధతుల్లో, రైతు కూలీకు అందే పద్ధతుల్లో, ఆ విధంగా ఏ రూపాయి అయినా సరే వాళ్ళకు కూడా సమన్యాయంగా ఏ పెట్టిన కేటాయింపులు 100% ఖర్చు అయ్యే విధంగా, పేపర్ మీదే కాకుండా చివరి వరకు రూట్స్లోకి వెళ్ళే విధంగా చక్కటి ప్లాన్ చేయాలని చెప్పి నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. వాయిదా ప్రతిపాదనలు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో విస్తరిస్తున్న డెంగ్యూ, చికన్గున్య మరియు దోమల బెడద గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు, గత 3 విద్యా సంవత్సరాల నుండి ఫీజు రీఎంబర్స్మెంట్ను విడుదల చేయలేకపోవడం ద్వారా విద్యార్థులు మరియు కళాశాల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. ప్రకటన. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో 12:00 రెండవ విడత రైతు రుణమాఫీ బహుత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ సభ్యులంతా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ సభ్యులు ఈ బహుత్తర రైతు రుణమాఫీ రెండవ విడత కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుగా